కృష్ణ సినిమా పతాకంపై అమ్మా కదిలించే సినిమా కోసము టాకీ పాట్ కోసం మనం షాద్ నగర్ కు వచ్చున్నాము. ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ అనేటువంటి ఒక వెంచర్ దగ్గరకు వచ్చాం మనము. అక్కడ చూడండి ఎంత చక్కటి విగ్రహం ఉందో ఇక్కడ. సో ఇదంతా కూడా మా విజయకృష్ణ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశము. సో ఈ అద్భుతమైన ప్రదేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ ప్రదేశానికి మన విజయకృష్ణ గారు కూడా వచ్చి ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు. నమస్తే అండి విజయకృష్ణ గారు. లొకేషన్ ఎలా అనిపించింది మీకు? చాలా రిచ్ గా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూడండి కృష్ణుడు ఉన్నాడు, అక్కడ పక్కకు టెంపుల్ ఉంది. ఇదంతా కూడా చాలా చక్కగా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చక్కగా ఉంది. సాయం సమయంలో ఎంతో బాగుంది. ఇక్కడ శివ పార్వతులు కొలు ఉన్నారు. ఆల్మోస్ట్ మనము ఒక వెంకటేశ్వర స్వామి చూస్తుంటే మనకి ఒక దేవుణ్ణి ఇక్కడ మొత్తం ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక చక్కటి తోట గణేశుడు, మరి ఇక్కడ విఘ్ననాథుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతి, ఇక్కడ మొత్తం విష్ణువు, లక్ష్మీదేవి, మొత్తం బ్రహ్మ సరస్వతులు అందరూ, బుద్ధుడు, శ్రీకృష్ణుడు, ఇట్లాగా దేవుని అవతారాలన్నీ కూడా ఏమి, ఈవెన్ వామన అవతారంతో సహా, పరశురామ అవతారం, నరసింహ అవతారం, వరాహ అవతారము, ఇట్లా అవతారాలతో సహా నారదుడు, మరి విష్ణుదేవుడు, ఇలాగా మన పురాణకు సంబంధించినటువంటి అన్ని పాత్రల్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. చక్కటి ఇక్కడ ఒక చక్కటి గార్డెన్ కూడా ఉంది. మరి ఇక్కడ చూస్తే చూడండి కొలువులో విష్ణు ఎంత బాగున్నాడో, అట్లాగే మనకు బ్రహ్మ, ఆ తర్వాత దేను కామధేను, ఇప్పుడు మనకి విష్ణు గోమాత, గోమాత అప్పుడు విష్ణుదేవునికి ఏదైతే పాలిచ్చిందో అక్కడ నుంచి కింద పుట్టలో నుంచి పాలు వస్తే ఎలా తాగాడు అదంతా కూడా మనకు కళ్ళు కాపాడినట్టు ఉంది. కలియుగ దైవం సాయిబాబా, అలాగా దత్తాత్రేయుడు, ఇట్లాగా మొత్తం నరసింహస్వామి, ఇవన్నీ కూడా మనకు అవతారాలు ఇక్కడ కొలు దేవతలందరూ కూడా కనబడేటట్టు చేసి, మళ్ళీ వెనకాల ఒక సర్పము వచ్చేటట్టుగా ఆదిశేషు ఎంత బాగా చూడండి. ఆ వీపు భాగంలో కూడా ఒక ఆదిశేషుడు ఎంత చక్కగా ఉన్నట్టుగా ఒక నీటి కొలంలో ఏర్పాటు చేసి, మరి శ్రీరామ పట్టాభిషేకం కూడా మన కళ్ళ కనబడేటట్టు, మరి ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ. సో ఇక్కడ అన్ని ఒక మరి తాండవం చేస్తున్నటువంటి కృష్ణుడు, తాండవ కృష్ణుడు కూడా ఉన్నాడు. సో ఇట్లా అందరు దేవుళ్ళని చక్కగా ఇక్కడ అన్ని ప్లేసెస్ లో తీసుకొచ్చారు. సో ఈ తాండవ కృష్ణుడితో పాటు ఈ దేవుళ్ళందరినీ కూడా చక్కగా ఇది చేయడం జరిగింది. సో ఈ ప్రదేశము చూడ చక్కగా ఒక హిస్టారిక్ గా ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఎంతో భారీ ఖర్చుతో నెలకొల్పడం జరిగింది. ఇది పై ప్రాంతంలో ఉండి చూపర్లను ఆకట్టుకొని ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించినటువంటి ఒక భావనని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి మనకి సప్తఋషులు కూడా ఉన్నారు. ఇక్కడ సప్తఋషులను చక్కగా చూడొచ్చు. ఈ సప్తఋషుల తర్వాత దేవతాదులు, మునులు, వీళ్ళని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. చూడండి ఇక చక్కగా ఒక కొంగ ఎగిరిపోతూ ఉంది ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా. సో ఇక్కడ అంతా కూడా లక్ష్మీదేవతలు కూడా కొలువై ఉన్నారు. సో ఈ చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. ఇది చూస్తుంటేనే మనకు ఇక్కడ గోపాలకృష్ణుడు కూడా ఉన్నాడు. సో ఇదంతా కూడా ఈ ప్రదేశంలో తీయడం జరిగింది. ఈ సో ఇంతటి చక్కటి క్షేత్రానికి ఇక్కడికి విజయకృష్ణ సినిమా పతాకంపై అమ్మ కదిలించే సినిమా కొరకు మేము ఈ లొకేషన్ చూడడం జరిగింది. చాలా ఆధ్యాత్మికమైన భావనని లోనయ్యాను నేను. చాలా బాగుంది అసలు వెంచర్ కూడా చూడండి, ఎంత ఆహ్లాదంగా ఎంత హ్యాపీగా ఉందో ఈ వెంచర్ కూడా. చాలా చక్కగా అనిపిస్తుంది, పూల మధ్యన, చెట్ల మధ్యన చక్కటి అనుభూతితో. ఇదంతా సాయంకాలం వేళ, అక్కడ అసుర సంధ్య వేళ చూడండి ఎంత చక్కగా సూర్యుడు కూడా ఎంత బాగా కనబడుతున్నాడు. అలా అస్తమిస్తున్నటువంటి సూర్యుడు చూడండి, ఆ రవిబింబము చక్కగా కనబడుతూ ఉంది మనకి. చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్రదేశము చూడండి. ఇక్కడ సూర్యుడు రథం కూడా కనిపిస్తుంది మనకి. సో ఇంత చక్కటి ప్రదేశానికి మనం వచ్చినందుకు మనకు పూర్తి ఆధ్యాత్మిక భావన. ఇక్కడ చూడండి తులసికోట, ఎంత పెద్ద తులసికోట ఉందో చూడండి. ఇది బయట నుంచి ప్రాకారం ఎంత బాగా కనబడుతుందో. ఇవన్నీ గజమాత, ధ్వజస్తంభం,
ఇక్కడ చూడండి ఎంత చక్కగా, మరి ఇదంతా సూర్యుడు ఎంత బాగున్నాడో చక్కగా ఈ ప్రదేశాన్ని చూసి ఆస్వాదించడం మన వంతు. సో ఇవన్నీ కూడా విశ్రాంతి భవనాలు. ఇక్కడ ఇదంతా కూడా టెంపుల్ వాతావరణం, ఆహ్లాదభరితంగా ఉంది. ఇది షాద్నగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇది. ఇక్కడనే ఆనుకొని మనకు ఈ గెస్ట్ హౌస్ కూడా ఉంది. సో ఇవన్నీ చూడండి, పక్షులు, చెట్లు, చేమలు, పువ్వులు, సూర్యుడు ఎంతో చక్కగా ఆహ్లాదభరితంగా ఉన్నదన్నమాట వాతావరణం అంతా కూడా. సో ఇది ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. చూసారు కదా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని మీకు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. భక్తిపూర్వక నమస్కారాలతో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లి మీరు. థ్యాంక్ యూ. Thank you.